పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఊరు చెరువుకు సంబంధించి ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా గ్రామస్తులంతా ఏకాభిప్రాయం తీర్మానంతో గ్రామ అభివృద్ధికి చెరువు కొంతమేరకు పూడ్చివేతకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా 2005వ సంవత్సరం సర్వే నెంబర్ 259 నందు కొంత భూమిని కళ్యాణ మండపానికి కేటాయించడం జరిగిందని, దానిలో భాగంగా గ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని చెరువులో కొంత భాగం గోడ కట్టడం జరిగిందని, గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధమైన అభివృద్ధి చేయని రామకృష్ణారెడ్డి ఇప్పుడు గ్రామంపై ముసలి కన్నూరు కారుస్తూ గ్రామ అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి పనులు మానేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లచర్ల రామకృష్ణ, యార్లగడ్ల అమ్మన్న చౌదరి, కాకర్ల అప్పారావు, బొడ్డు శ్రీను, పత్తిపాటి బద్దర్రావు, ఎర్రమట్టి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యన వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువైపోయి రోడ్డు కూడా బాగా రద్దీగా ఉండటం వల్ల ఒక చిన్న పెళ్ళైనా కూడా ఈ రోడ్డు అంతా బ్లాక్ అయిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు సంబంధించింది ఈ 2వ పంటకి తడి ధాన్యం మిషన్ మీద కొయ్యటం వల్ల ధాన్యం ఆరబెట్టుకోవడానికి కానీ ఏది కానీ ఇక్కడ రైతులకు సంబంధించిన ప్లేస్ లేదు ఎక్కడనే. దానికి మించి వలే గ్రామంలోని పెద్దలందరూ కలిసి ఆ చెరువు కింద చెరువు పైన రైతులందరం కలిసి ఈ గత 5-6 సంవత్సరాల క్రితం అందరం కూడా మీటింగ్ పెట్టుకుని వాస్తురీత్యా కూడా అక్కడ రోడ్డు అక్కడికల్ హౌసెస్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి ఇళ్ళు కూడాని. అంతవరకు ఒక 5-6 గుంచాల పొలం అందులో చెరువు ఫిల్లింగ్ చేసుకోవడానికి అవసరం ఉంది, అవసరం చేసుకుందారని చెప్పేసి అందులో గోడ నిర్మాణం చేయడం జరిగింది. దానికి మించి వల్ల ఇప్పుడు పంచాయతీని తీర్మానం చేసినప్పుడు పంచాయతీ నుంచి 2005లో తీర్మానం చేసి దానివల్ల కొంచెం ఒక సంవత్సరం కొంచెం పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈ మధ్యన ఏదైతే మరి మట్టి కూడా ఉండిపోయింది, ఈ మెరకలన్నీ కూడా పొలాల్లో మెరకలన్నీ పోయి ఇప్పుడు మట్టి కూడా దొరకదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు చేసి గ్రామాల తరఫుని ఈ ఫిల్లింగ్ చేసుకున్నారే అని చెప్పేసి ఉద్దేశంతో మరి ముందుకెళ్ళాం. దానికి ముందువలే పోనీ గ్రామస్తుల్లో ఎవరైనా అడ్డుపెడితే దానికి ఇబ్బంది లేదు. ప్రత్యేకంగా మరి రామకృష్ణారెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఈ గ్రామం మీద కక్ష కట్టి, మరి ఇక్కడ నాయకుల మీద కక్ష కట్టి, ఇక్కడ దాన్ని డిపిఓ కలెక్టర్ గారికి అందరికి కూడా పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ అంతటితో ఆగకుండా ఆయన మరి కోర్టుకి వెళ్ళి ఏదో ఇంజక్షన్ తెచ్చారు డిపిఓ మీద, డిఎల్పిఓ మీద అని చెప్పి చెప్తున్నారు. ఆ ఇంజక్షన్ కాపీ పట్టుకుని వచ్చి ఊళ్ళో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఈరోజు ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మేము గ్రామస్తులందరి తరఫున కూడా మరి చెప్పడం జరిగింది, ఇది గ్రామాలకు సంబంధించిన ఇష్యూ, ఇది రాజకీయ కోణంలో మీరు చూడొద్దు, దీనంతా కూడా ఇది మీరు గ్రామానికి గత 5 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఇక్కడ. అటువంటిది ఈరోజు వచ్చి అయ్యి పనులకి మీరు ప్రభుత్వం చేసే పని కాకుండా మేము ప్రైవేట్గా చేసే పనికి మీరు అడ్డుపెడతాం భావ్యం కాదని చెప్పేసి మరి పదే పదే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకి ఉనికి చాటుకోవడానికి ఈ మధ్యన ఒక కార్యక్రమం తీసుకున్నాడు. ఏంటంటే ప్రతి ఊరు వెళ్తాం, అక్కడ ఏదో జరిగిపోతుంది అంటాం, ఆ ఈవన్ గౌరవంతో ఆయనే ఎమ్మెల్యేలాగా లేకపోతే ఎస్ఐని బెదిరించడం, లేకపోతే ఆ ఈవన్ ఎండీవన్ బెదిరించడం, ఒక ఏంటో నియంతలాగా అవుట్ ఆఫ్ ది నియంతలాగా వచ్చి ఆయనకి పదవి పోయింది, 55,000 వచ్చే మెజార్టీతో ఓడిపోయినని ఎక్కడ చింతన లేకుండా ఆయన మరి చాలా రాంగ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మేము నెగ్గం ఎమ్మెల్యేలుగా ఓడిపోయాం, మేము మరి మా ప్రవర్తన కానీ ప్రవర్తన కానీ ఈ ప్రవర్తన చూస్తుంటే మరి చాలా తేడాగా కనపడుతుంది. ఆయనకి సంథింగ్ ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఉనికి చాటుకోవడానికి అన్ని గ్రామాల మీద ఒక గ్రామం వెళ్ళి ఒక గ్రామంలో ఇష్యూ పెట్టుకుని ఆ ఇష్యూ గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ చేసుకున్న ఇష్యూని కూడా ఇష్యూ చేసి అన్యాయం జరిగితే ఇష్యూ చేయొచ్చు, కొన్ని వైఎస్ఆర్ కార్యకర్తల వల్ల ఇబ్బంది జరిగితే ఇష్యూ చేయొచ్చు, అంతేగాని గ్రామంలో సంబంధించిన ఇష్యూ చేసి ఈ విధంగా ప్రవర్తించడం మరి మావిడాడు వెళ్ళాడు, మావిడాడు అలా చేశాడు, మా ఊరు వచ్చాడు అలాగే చేశాడు, అలాగే మొన్న కాండ్రాగలు వెళ్ళాడు అలాగే చేయడు, ఏంటో అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు ప్రతి గ్రామంలోని. ఈసారి నుంచి ఇంక అటువంటి సాగనివ్వకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు గ్రామంలో రైతులందరూ కలిసి నిలదీద్దారు ఇతన్ని, నిలబెడదారు ఇతను కూడా వచ్చే వాళ్ళందరినీ కూడా అని చెప్పేసి నిలదీద్దారని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేసుకున్నాం.
ఈసారి మళ్ళీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఏమైనా ఆయన కలెక్ట్ చేసి వస్తే మాత్రం ఆయనకి తగిన గుణపాఠం చెప్తాం ఇక్కడ. ఆయన ఎప్పుడైతే వస్తానంటాడో ఈ గ్రామం వచ్చి ఆ ఇష్యూ మీద మాట్లాడతానంటాడో మేము రైతులందరం కూడా మాట్లాడతాం. రైతులు విషయాలు కూడా అర్థం చేసుకోవాలి కదా, రైతుల విషయాలు కూడా అర్థం చేసుకుని దానికి ఆయన ఏ విధంగా కౌంటర్ చెప్తాడో మేము అడుగుతామని నిల చెప్తాం ఆయన ఖచ్చితంగాని. ఎప్పుడు వచ్చినా సరే మాకు చెప్పి రావాలని చెప్పేసి ఆయనకి మనవి చేస్తా ఉన్నాను నేను. చెప్తే ఆయన పద్ధతి ఈ గ్రామంలో మా పద్ధతి ఆయన పద్ధతి మేము చూపిస్తాం తప్పకుండా. మాకు వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ లేకపోతే మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ ఒకటే, మేము అందరూ ఇక్కడ ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. అయినా కానీ మేము అందరం కూడా కోఆపరేట్ చేస్తాం. గ్రామంలో రైతులందరూ కూడా ఈ ఇష్యూ మీద ఆయన నిలదీనాక మేము అందరూ సిద్ధంగా ఉన్నాం, రైతులందరూ కూడాను. మరి దీన్ని ఆయన గమనించుకుని ఎటువంటి ప్రయత్నాలు ఇలాంటి ఉనికి చాటుకునే ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి ఆయన్ని కోరుతా ఉన్నారు.